हरि ओम श्री कृष्ण परमात्मने नमः। ओ राजा, ఈ ముక్తి మార్గము రెండు విధాలుగా ఉంటుందని చెప్పుకున్నాం. మొదటిది సద్యోముక్తి, అది మీకు చెప్పడం జరిగింది. రెండవది క్రమముక్తి. ఈ విధంగా ఉంటుంది రాజా, దేహత్యాగ సమయమున ఇంద్రియాలతోడి సంగమును విడువలేనటువంటి యోగి ఇంద్రియములతో సహా గుణములతో కూడి ఉన్నటువంటి బ్రహ్మాండములు బ్రహ్మలోకం చేరతాడు. అది ఖేచరుగు సిద్ధులు విహరించేది, అనిమాది సకలైశ్వర్యాలతో కూడి ఉన్నటువంటిది. విద్య, తపస్సు, యోగము, సమాధి, భజనములను చేస్తూ వాయువులో లీనమైనటువంటి లింగ శరీరులైనటువంటి యోగేశ్వరులు బ్రహ్మాండములోన వెలుపుల సంచరించగలరు. కర్మ ద్వారా ఎవరూ కూడా ఇలాంటి గమన శక్తిని పొందలేరు రాజా. ఆకాశ పథంలో బ్రహ్మలోకగామి అయినటువంటి యోగి సుషుమ్నాడి వెంట అగ్ని అనే దేవతను చేరి జ్యోతిర్మయమైనటువంటి తేజస్సులో నిర్మలుడై దేని యందు తగులుకొనకుండా నక్షత్ర మండలం, సూర్యమండలము మొదలైనటువంటి మండలాలన్నీ కూడా దాటి, ధ్రువ మండలము దాటి శ్రీహరికి సంబంధించిన సింసుమార చక్రానికి చేరుతాడు. అక్కడ ఒంటరిగా పరమాణు స్వరూపమైనటువంటి లింగ స్వరూపముతో బ్రహ్మవేత్తలు నివసించే మహర్లోకం ప్రవేశిస్తాడు. మహాకల్పకాలం అక్కడ వినోదిస్తూ కల్పాంతంలో అనంతుని యొక్క ముఖజ్వాలలో దహించుకుని పోయే త్రిలోకాలను తిలకిస్తూ ఆ వేడిని భరించలేక చివరికి బ్రహ్మలోకం ప్రవేశిస్తాడు రాజా అంటూ సుఖయోగేంద్రుడు మరి క్రమముక్తి ఎలా ఉంటుందనే విషయాన్ని ఎంత చక్కగా వివరించడం జరిగింది. జై శ్రీకృష్ణ.